ఈరోజు రాజంపేట పట్టణంలో స్థానిక ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించబడింది. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ఏవైతే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయంటే కేవలం మార్కులే జయంగా పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు చూసుకుంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 9:45 పాఠశాల ప్రారంభమైతే మళ్ళా 4:45 క్లోజ్ చేయాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా జీవో నెంబర్ 1 విద్యార్థి చట్టంలో ఉన్నా కూడా ఈరోజు చూసుకుంటే నానా రకాలుగా ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 8:30 వరకు పాఠశాల నిర్వహిస్తా ఉన్న కూడా ఈరోజు ఉన్నటువంటి ఏవైతే విద్యాశాఖ అధికారులు ఉన్నాయో, ఏవైతే స్థానిక ఎంఈఓ గారు ఉన్నారో, స్థానికంగా ఉన్నటువంటి ఏవైతే డిఓ గారు డిప్యూటీఓ గారు ఉన్నారో, కేవలం ఏవైతే వస్తున్నారు పోతున్నారు అనే విధంగా ఉన్నారు తప్ప విద్యార్థి నాయకులు నానా రూపాలుగా వింత పత్రాలు ఇచ్చినా కూడా కేవలం దున్నపోత మీద వాళ్ళ గురిస్తే ఏ విధంగా అది నిలుచుకోమతాదో అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి ఈ విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు. గతంలో కూడా మనం 2-3 పాఠశాల దగ్గర ఈ విధంగా చేయడం చాలా తప్పు, ఖచ్చితంగా దీన్ని ఏమన్నా ఉంటే మానుకోవాలా అని చెప్పి మనం ఆర్ఎస్యూ కమిటీ డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మీరేం చేస్తున్నారు చేసుకోపండి, ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము చేయాలని మేము చేస్తాం, మీరేం చేస్తారు మా అయితే ధర్నా చేసుకుంటారు, మేము వాళ్ళ కాడ ఏం చేసుకోవాలి మాకు తెలుసు అని చెప్పే విధంగా మాట్లాడతారు. అంటే ఆ విధంగా మాట్లాడడానికి కారణం ఈ రోజు ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు స్థానికంగా ఉన్నటువంటి ఏవైతే మండల విద్యాశాఖ అధికారులు మన కడప జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే డిఓ గారైతేనేమి ఆర్జడి గారైతేనేమి నానా రూపాలుగా ఇబ్బంది పెడతామన్నా కూడా విద్యార్థులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం, చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. మానసికంగా ఈరోజు చూసుకుంటే నారాయణ చైతన్య రవీంద్ర భారతి ఇలాంటి పాఠశాలలో చదువుతున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ప్రతి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి స్పెక్ట్స్ ఉంటాయి, అద్దాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు ఒత్తిడి చేయంగానే మార్కులే చేయంగానే పనిచేస్తారు. అదే కానీ ఈరోజు చూసుకుంటే గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి ఎంతో మంది అనేక మంది విద్యార్థులు ఉన్నారు, చాలా ఫ్రీగా ఉన్నారు, వాళ్ళకి ఏ జబ్బులు లేదు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.